నచ్చన్న కొంచెం రైట్ ఓకే నేడు భారత మాజీ ప్రధాని మన తెలంగాణ రాష్ట్ర వాసి మన కరీంనగర్ తిరుపతి జిల్లా వాసి మంతని వత్సయుడు శ్రీ పి నరసింహారావు గారు ప్రధానిగా పాలించిన విషయం మనందరికీ తెలిసిందే. వారి జయంతి ఉత్సవ సందర్భంగా నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్న ఎంఎస్సీ జీవనన్న గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, యావత్ ప్రపంచమే ముక్కు మీద వేలేసుకున్న విధంగా క్లిష్టమైన పరిస్థితుల్లో 1991 అతి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రధానిగా ప్రధాని పదవి స్వీకరించి నిర్విరామ కృషి చేసి సంక్లిష్టమైన స్థితిలో పూర్తి కాలం 5 ఏళ్ల పాటు ఒక గర్వ ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మరి ప్రధానిగా పరిపాలించిన విషయం మనందరికి తెలిసిందే. బహుభాషా కోవిదుడు, పరమ పండితుడు శ్రీ పివి నరసింహారావు గారు భారతదేశం అప్పుల ఊబిలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న తరుణంలో కీలక బాధ్యత వహిస్తూ ఆర్థిక రంగాన్ని ప్రపంచం దేశాలు మున్నెన్నడూ కూడా ఊహించినటకుండా ఆనాటి మరి ఒక ప్రజా ప్రాతినిధ్యం లేనటువంటి ఆర్థిక నిపుణుడైన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిని అలాగే చేసి ఆనాడు పెద్ద మనకు రైల్వే లేని విషయం మనం అందరికి తెలిసిందే. పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు మరి రైల్వే లైన్ కార్యక్రమాన్ని శంకుస్థాపనలో భాగంగా ఆనాటి మన శాసనసభ్యులు ప్రియతమ జీవనన్న ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మనకు వేల సంఖ్యలో పోయి మనం స్వాగతించిన విషయం మర్చిపోలేనటువంటిది. అదేవిధంగా మరి ఆయన తలపెట్టిన రాజీవ్ రహదారిని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా మన జీవనన్న గారికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం కూడా మనకు ఒక తీయని గుర్తుగా మరి జీవితంలో మర్చిపోలేటువంటిది. మరి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అయితేనేమి అన్నిటిని పుణికిపుచ్చుకొని యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఒక ప్రశంసనీయమైన వ్యక్తిగా వెలుగొందిన మాట వస్తూ వారికి మరొకసారి మనందరి పక్షాన జోహార్లో పేరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. 1991లో ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన నుండి తెలంగాణ వ్యక్తిగా భావించి ఇతర రాష్ట్రాల వాళ్ళు 3 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ, చాలామంది ఆలోచించి కోవిందులు, రాజకీయ నాయకులు ఆలోచించి పివి నరసింహారావు గారి చైతన్యాన్ని చూసి ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాలని 162 మందితోటి కాంగ్రెస్ సభ్యులతోటి ప్రధానమంత్రిగా పదవి చేపడితే చాలా ఇబ్బందులు పెట్టినారు ఇతర రాష్ట్రాల వాళ్ళు. అనుకోకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం నుంచి 4 గుత్త సుఖేందర్ రెడ్డి గారు, ఐకే ఇంద్రాకరణ్ రెడ్డి గారు, మంద జగన్నాథం గారు, ఆదికేశవ నాయుడు గారు తెలుగుదేశంలో ఉండి కూడా ఎంపీగా ఉండి మన తెలుగువాడు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎట్లయినా ఉండాలని చెప్పి తెలుగుదేశం నుంచి ఉన్నా కానీ కూడా కాంగ్రెస్కు మద్దతు పలికి విశ్వాసం తెలిపి వారిని ప్రధానమంత్రిగా కొనసాగినారు. వాళ్ళందరికీ అప్పుడు చాలామంది కృతజ్ఞతలు తెలిపినారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ఈనాడు పివి నరసింహారావు గారు లేకపోయినప్పటికీ కూడా వారు చేసిన సంస్కరణలు ఈ దేశానికి బాట వేశాయి. ఆనాడు కడ్మా జిల్లాలో వెమ్మవాడ దేవస్థానం ఉండి ఇలా కడ్మా జిల్లాలో ఎస్కేఆర్ కన్నార్ కాలేజీ పెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దిన ఘనత పివి నరసింహారావు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కడ్మా జిల్లా అందరికీ తెలిసే విధంగా చేసిన మహనీయుడు పివి నరసింహారావు గారు. అదేవిధంగా రాష్ట్రానికి వెళ్తే ఆనాడు రాష్ట్రం గురించి భారతదేశంలో 20 అన్ని రాష్ట్రాలు కూడా తెలిసే విధంగా చేసిన మహావ్యక్తి పివి నరసింహారావు గారు.
అదే విధంగా భారతదేశానికి ప్రధానిగా అయ్యి ఇతర దేశాలకు కూడా మార్గదర్శనం చేసిన మహావ్యక్తి పివి నరసారావు గారు అంటే ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా పదవికి వన్నె తెచ్చే మహనీయుడు పివి నరసారావు గారు ఇలా దేశాల ఇతర దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయంటే పివి నరసారావు చేసిన బాటనే ఈనాడు కొనసాగుతుంది పివి నరసారావు గారు ఆనాడు భారతదేశం ఆర్థికంగా సంక్షోభం ఉన్నప్పటి కూడా దేశాన్ని ఆర్థికంగా బలపడే విధంగా చేసిన వారు పివి నరసారావు గారు పివి నరసారావు అనేక విద్యా రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఇతర రంగాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ భారతదేశాన్ని ముందుకు సాగించిన వ్యక్తి పివి నరసారావు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి అదే విధంగా ఇలా తెలుగు ఆనాడు 1960ల్లో ఒక చట్టబద్ధంగా ఒక విధంగా ఉండడానికి మహా కారకులు పివి నరసారావు కావున మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పివి నరసారావు చేసిన బాటలుగా వెళ్ళవలసిందిగా సందర్భంగా కోరుతాం ఏదైతే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ సంస్కరణలు భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల ఈవెన్ పరిపాలనల రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ బాటలు వేసిన ఎందరో నాయకులలో మన నిజ జీవితంలో చూసిన నాయకులలో పివి నరసింహ గారు ఏ సంస్కరణలు తీసుకొచ్చిందో ఈ రోజు వరకు కూడా ఆ సంస్కరణల మీదనే దండాలు మార్చుకున్నా కానీ అవే ఆ మార్గంలో నడుచుకుంటూ వారి జ్ఞాపక నీడలలోనే ఇవాళ ఆర్థిక సంస్కరణలు కానీ ఇంకో సంస్కరణలు తీసుకురావడానికి మార్గదర్శకులైన పివి నరసింహరావు గారి జయంత్యుత్సవాలు ఈ రోజున మన ఆత్మబంధువు గారు వారి ఇంట్లో సగృహంలో జరుపుకోవడం మనకు ఒక మంచి అవకాశం. ఏదైతే ఇక పివి నరసింహరావు గారి గురించి వారు యాక్చువల్గా భారత సంస్కృతి అండ్ తెలుగు భాష కానీ దాదాపు విభిన్న భాషలు భారతదేశంలో ఉన్న అన్ని భాషలు అన్ని లిపిలలో చదవడము రాయడము అన్ని రకాలుగా తనకు తెలిసిన ప్రతిభా పాఠవాలను భారత సంస్కృతి కొరకు భారతదేశాని కొరకు అహర్నిశలు పోరాడి సామాన్య జీవనం తనను చూస్తుంటే కూడా ఒక తెలుగు ఉత్తమ జాతీయ వ్యక్తిత్వ లక్షణాలు తన ఆకారం లోపల ప్రతిబింబిస్తుండే. సో అట్లాంటి నాయకులు చేసిన ప్రతిఫలాలే ఈ రోజు వరకు కూడా ఈవెన్ మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారు మన మొన్నటి వరకు ఉన్న మన ప్రధానమంత్రి గారు కూడా వారి ద్వారానే ఉద్భవించిన తారం. సో అంత అహర్నిశలు పాటుపడి తన జీవనాన్ని ఏదైతే భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల తను అహర్నిశలు పోరాడి అట్లాంటి బిడ్డ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంగర ఒకటి ఒకటి బంగరల్లో వారు సర్పంచ్గా ఉన్నప్పుడు దాదాపు మా నాన్నగారు నాగేశ్వర డాక్టర్ గారు అప్పుడు ములకనూరులో ఫస్ట్ హీ ప్రాక్టీస్ స్టార్టెడ్ ప్రాక్టీస్ అప్పుడు తన నాన్నగారు చెప్తుండే కొంచెం ఏంటంటే నాన్నగారి కన్నా ఒక 10-15 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద వైల్ మై ఫాదర్ పర్చేజ్ బ్లిడ్జ్ అని ఒక మ్యాగజైన్ వస్తుండే ఆ మ్యాగజైన్ వచ్చినప్పుడు పాపం తను తెప్పించుకొని మరీ చదువుకుంటుండే అయినప్పటికీ కూడా ఆ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి అయినంత మటు కూడా అదే సామాన్య జీవి అదే ఎలాంటి ఆర్భాటం లేని ఏది కామన్ పీపుల్ ఏ రకంగానైతే ఉంటుండో ఆ రకమైన జీవన విధానం లోపల తను తన జీవితం మొత్తం భారతదేశానికి దారపోసిండు. అట్లాంటి నాయకుడు ఎంత ధైర్యశీలి మరియు ఎంత ఆర్థిక సంస్కరణను నిలబెట్టాడో మనకు నిజంగా విదితము. మరి కాంగ్రెస్ పార్టీ లోపల ఇలాంటి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మరి వారి నాయకత్వంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక సంస్కరణ చేసి మరి తదుపరి ప్రధానమంత్రిగా కడు సమర్థవంతమైన బాధ్యత నిర్వర్తించినందుకు మరి పివి నరసింహరావు సారథ్యం ఎంతో పునికిపుచ్చుకున్నారని చెప్పవచ్చు. మరి అలాంటి పివి నరసింహరావు గారికి ఈరోజు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహం లోపల జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. మరి భారత జాతి తెలుగు జాతి ఎన్నటికీ కూడా పివి నరసింహరావు యొక్క కీర్తి ప్రతిష్టలు మరి వారు చేసిన కార్యక్రమాలు మర్చిపోదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. దేశ్ కే లియే బహుత్ సా ఐసా కామ్ కరే హై వో ఖాస్కర్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి బంగరే మే పదా హుయే హై అభీ సభీ లోగో నే ఉన్కే బారే మే బతాయే హై కై లాంగ్వేజెస్ కై భాషా మే బాత్ కర్తే థే ఔర్ దేశ్ కే లియే బహుత్ సే కామా కరే హై. హకీకత్ మే వైసే వజీర్ ఆజమ్ అబ్ హోనా చాహియే అబ్ ఆనా చాహియే. ఆజకల్ జో ఝూఠే వాదే కర్తే హై అవామ్ కో ధోకా దేతే హై ఐసే నేతా నే వో ఏక్ సచ్చే నేతా థే సచ్చే ఇన్సాన్ థే. ఆజ్ ఉన్కే శత జయంతి కే ఉపర్ హమ్ జో యహాన్ పర్ కార్యక్రమ కరే హై సభీ లోగో కో మే జయంతి కీ ముబారక్బాద్ దే రహా హూం. నిజంగా కూడా ఈ దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం నిజంగా కూడా మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతు చాలా ఉన్నాయి ఈరోజు ఈ తెలంగాణలో. అయ్యాని పాంచన్ కాల్ముక్త అనేటువంటి రోజులు కావి అది దేశానికి నేర్పించిన సంస్కృతి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి తోడుగా ప్రధాని పివి నరసింహరావు గారు మంత్రి శాసనసభ్యుడిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇందిరాగాంధీ గారి సన్నిహితులుగా ఎన్నో ఆర్థిక సంస్థలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి పివి నరసింహరావు చెప్ప తప్పదు. అందులో భాగంగానే
కరీంనగర్ జిల్లా అంటే వారికి చాలా అత్యంత ప్రేమగా నేను భావిస్తా ఉన్నాను. నాకు చాలా జ్ఞాపకం ఉన్నది అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ సీట్ కావాలని చెప్పి కరీంనగర్ రైలు ఎక్కి ఢిల్లీ పోతే కరీంనగర్ ప్రజల మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో వారు ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తప్పకుండా నా కరీంనగర్ జిల్లా వాసులు వచ్చారు కాబట్టి దానికి తప్పకుండా వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మరి అపాయింట్మెంట్ ఇచ్చి నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. దగ్గర దగ్గర పోయి నేను పలానా మనిషిని పరిచయం చేసి ఒక దేశ ప్రధానమంత్రికి జగిత్యాల కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేసినటువంటి విధంగా కూడా ఆ మహాభాగ్యం ఈ జగిత్యాల నియోజకవర్గానికి దక్కింది. అది జీవన గారు నాయకత్వం దక్కిందని చెప్పి సగౌరవంగా చెప్తున్న సోదరులారా, నిజంగా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ దేశాన్ని ఆర్థిక సరళీకృత విధానాలతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొత్త గొప్ప అభివృద్ధి జరిగినప్పుడు కూడా పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కడపేదేవుడికి కూడా మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రజా ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు అందాలని చెప్పి నిర్ణయించిన గొప్ప వ్యక్తి మరి పివి నరసింహారావు గారు అని చెప్ప తప్ప సోదరులారా. అదే కాకుండా 1917లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ మొత్తం కూడా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి అదే రోజు శాసనసభలో తీర్మానం చేసి ఇచ్చినటువంటి ఘనత కూడా ఆంధ్రప్రదేశ్లకు తెలంగాణ ప్రజలకు దక్కిందని సందర్భం తెలియజేసిన సోదరులారా. మహావృక్షం, ఆ మహావృక్షంలో అనంతమైనటువంటి మేధావులు, ఎంతోమంది ప్రజాజీవులు, ఎంతోమంది ప్రజల కోసం ప్రాణాలు నిర్పించినటువంటి నాయకులు పుట్టారు. రెండు విషయాలు తోట చెప్పాలంటే రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేయడానికి అనుగుణంగా పాటుపడేందుకు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఆ పార్టీలో నువ్వు నేను మనందరం ఉన్నందుకు కూడా ధన్యులం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జయ జీవన్. తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని కానీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మైనార్టీ ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మేధావి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ప్రధానమంత్రిగా చేసినటువంటి సందర్భంలో పట మన మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశంలో ఎన్నో సంస్కరణలు పట్టుకొచ్చి ఈరోజు వరకు కూడా ఆర్థికంగా అన్ని విధాలా ముందున్నదంటే ఆ రోజు ముందు చూపుతోని పివి నరసింహారావు గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారి కానీ తీసుకొచ్చిన సంస్కరణలతోని ఈరోజు దేశంలో అందరం కూడా ఇంత అన్ని విధాలా కూడా ఐక్యతతోని ఆర్థికంగా ముందున్నటువంటి సందర్భంలో పట నిజంగా మన మంత్రి శాసనసభ్యుడిగా మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి అందరికీ సమానంగా భూ సీలింగ్ ద్వారా పెద్ద ఎత్తున భూమి ఎక్కడైతే పెద్ద దగ్గరకు ఉంటుందో వారి దగ్గరికి భూమి తీసుకొచ్చి పేదవాళ్ళకు సమానంగా భూ సంస్కరణ పట్టుకొచ్చింది కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోద్దు అనే విషయాన్ని పూర్వక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. దయచేసి మా మిత్రులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంత మహోన్నతమైన నాయకుల యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఇంత ఘనంగా మనందరం కూడా నివాళులు అర్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దల యొక్క సారథ్యంలో వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఈ శ్రద్ధాంజలి గడిస్తున్నాం. అంటే వాస్తవంగా కేవలం తెలుగు జాతికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం పివి నరసింహారావు గారిని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి హఠాన్ మరణం, ఎల్డిటి ఉగ్రవాద చిత్రం ఏదైతే ఆకస్మిక మరణం పొందడం జరిగిందో దేశం క్లిష్ట సమయంలో ఉన్నాం. ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వారు ఈ దేశానికి మార్గదర్శకంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను ప్రతిష్టను ఇనుమడింప చేయగలిగేటటువంటి ఒక ఏకైక నాయకత్వం పివి నరసింహారావు గారి అనేటువంటి ఒక భావనతోనే మరి వారిని భారత ప్రధానిగా సూచన చేయటం, వారు 5 సంవత్సరాల కాలం ఈ దేశానికి అప్పుడు ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఒడిదుడుకులను మరి గట్టెక్కించే విధంగా సరళీకృత ఆర్థిక విధానంతో దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక విషయం మనకందరికి తెలిసిందే.
ఇలా పివి నరసింహరావు గారు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి స్వాతంత్ర సమర యోధుడిగా భారతదేశ స్వాతంత్రం కొరకు తదుపరి హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రం కొరకు పోరాటం చేయడంతో పాటుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా చెప్పట్లేదు వారు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించటం వారు నిర్వర్తించిన ప్రతి హోదాకు ఒక గుర్తింపు లభించే విధంగా ఇలా మంత్రి ప్రాంతాన్ని శాసనసభ్యుడిగానే కానివ్వండి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా సమాచార శాఖ మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించి ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది స్వర్గీయ ఇంద్రాగాంధీ గారికి ఎదుర్తుందో అతి విశ్వాసమైనటువంటి ఒక నాయకుడిగా మరి పివి నరసింహరావు గారు వాస్తవంగా వారు సమైక్యవాది వారు సమైక్యవాది అయి ఉండి కూడా ఒక వైపు ఎదుర్తుందో యావత్ తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధిని పాటించడం జరుగుతుంటుందో ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధి కొరకు ఎదుర్తో బాటలు వేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆలోచించే మనసుత్త గల నాయకుడు పివి నరసింహరావు గారు అని చెప్పి చెప్పక తప్పదు ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎదుర్తున్నదో దేశంలో భూ సంస్కరణ చట్టం అమలు చేయాలి నిరుపేద వర్గాలకు ఎదుర్తుందో ఆస్తిపై హక్కు కలిగించాలనేటువంటి ఒక భావన ఆలోచన రూపకల్పన చేయడం జరిగిందో దాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సఫలీకృతంగా అమలు చేసినటువంటి ఘనత పివి నరసింహరావు గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పారు పివి నరసింహరావు గారు వాళ్ళ అంటే వారి యొక్క వివాద రహితులు ఒకరు సౌమ్యుడు సమాజంలోని వివిధ వర్గాల మన్నలు పొందినటువంటి ఒక వ్యక్తిత్వం వివిధ రాజకీయ పార్టీలతో మరి అందరి యొక్క మద్దతును పొందటం లోపల వారి యొక్క కృషి అభినందనీయమని చెప్పని చెప్పక తప్పదని చెప్పుకుంటాను నిజంగా వారు ఈ దేశంలో ఈ దేశ ప్రతిష్టను నిర్మడిపై చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కూడా నిర్మడిపై చేయడానికి వారు చేసినటువంటి ఒక కృషి దాన్ని అభినందించకుండా ఉండలేకపోతుంది కానీ ఒకటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇలా ఆనాటి చారిత్రక కట్టడమైనటువంటి ఒక బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఏదైతే మరి దాన్ని తొలగించాలని చెప్పని కుట్ర చేయడం జరిగిందో ఆ కుట్రను ఛేదించడంలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కొనసాగించడం లోపల వైఫల్యం చెందడం అనేది ఆయన జీవితంలో చెరిపివేయలేనటువంటి ఒక ముద్ర పడ్డదని చెప్పని కూడా చెప్పక తప్పదని చెప్పండి అటు దాంతో వ్యక్తిగతంగా పివి నరసింహరావు గారు మానసికంగా క్షోభను ఎదుర్కొడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీపై కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి అనేక విమర్శలకు దారితీయడం జరిగింది మరి భారతదేశానికి ఏది ఇస్తుందో అంతర్జాతీయంగా ఏ లౌకిక దేశంగా గుర్తింపు లభించడం జరుగుతుందో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏది ఇస్తుందో ఇవాళ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం వరకు పాటుపడడంతో పాటుగా ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి లౌకికవాద పార్టీకి ఏదైతుందో ఈ బాబ్రీ మసీద్ నిర్మాణం తొలగింపబడటం అనేది చెరిపివేయలేనటువంటి ఒక మత్సగా వ్యక్తిగతంగా పివి నరసింహరావు గారికి కానివ్వండి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కానీ అది నిలిచిపోవటం అది బాధాకరం ఏది ఏమైనా కానీ ఇలా పివి నరసింహరావు గారు భౌతికంగా మనందరూ లేకున్నప్పటికీ వారు చేపట్టినటువంటి ఒక ఆర్థిక సంస్కరణలు మరి మనను ముందుకు తీసుకెళ్ళాలి వాటి కార్యక్రమ అమలు కోసం ఏదైతుందో అందులో పాటుపడాలి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం లౌకిక వాదం కొరకు ఏదైతుందో అందరం కూడా కట్టుబడి కూర్చోాలి దేశంలో ఉన్నటువంటి ఒక పౌరులందరం కూడా సమానమైనటువంటి ఒక హక్కులు కలిగి ఉండే విధంగా మన జాతి కుల మతాలకు అతీతంగా వీళ్ళ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాలకు ఏదైతుందో సమానమైనటువంటి ఒక హక్కు కలిగించే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజెప్పే విధంగా
మన అందరం కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పని కోరుతూ ఈక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు లక్ష్మణ్ గారు అన్నట్టు ఏది ఉందో ఇవాళ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కు ఆనాడు పివి నరసింహరావు గారు అంకురార్పణ చేయడం ఆనాడు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మన ప్రాంతం అభివృద్ధిపరంలో పయనించేటటువంటి అవకాశం లభిస్తుందని కూడా మనందరం పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టి తీసిన విషయం ఇప్పటికీ మన మనసులో నిలిచినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. నేను మరొకసారి కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.